హలో మేడో ఫెమ్లోస్ అండ్ వెల్కమ్ టు ఎంసీ అప్డేట్స్ రీసెంట్గా వచ్చిన విక్రమ్ ఫిల్మ్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం సో ఈ వీడియో చూశాక కూడా ఖచ్చితంగా మీరు విక్రమ్ సినిమాకి చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతారు అందువల్లనే మేము ఈ వీడియో అనేది చేస్తున్నాం అండ్ అంతేకాకుండా అప్కమింగ్ డేస్లో మన ఛానల్ నుండి మరెన్నో మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వస్తూ ఉంటాయి అదే వేరే లాంగ్వేజ్లో ఉన్న సినిమాల్ని మన తెలుగు భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వాటి కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి ఇక ఆలస్యం చేయకుండా మన ఈ విక్రమ్ ఎక్స్ప్లెనేషన్ని స్టార్ట్ చేద్దాం ఫిల్మ్ స్టార్టింగ్లో హీరో డ్రింకర్ అని పతల పతల అనే సాంగ్లో రివీల్ చేస్తారు తర్వాత హీరో నైట్ టైం నే డ్రింక్ చేస్తూ డ్రైవ్ చేసే టైంకి కార్ చెట్టును తాక్కొని యాక్సిడెంట్ అవుతుంది అప్పుడు కొందరు మాస్క్ వేసుకున్న మనుషులు కమల్ హాసన్ గారిని కిడ్నాప్ చేస్తారు ఒక అపార్ట్మెంట్ కి తీసుకెళ్తారు అయితే ఒక పోలీస్ వాళ్ళని వెంటనే వెంటనే ఫాలో అవుతూ పై ఆఫీసర్ కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు అప్పుడే కమల్ హాసన్ గారిని పొడి చేస్తారు చేతులు కాళ్ళు కట్టేయడం వల్ల కమల్ హాసన్ ఏమీ చేయలేకపోతారు మాస్క్ మ్యాన్స్ దీన్ని వీడియో తీసి పోలీసులకు పంపిస్తారు మాస్క్ మ్యాన్స్ వెళ్లిపోయాక కమల్ హాసన్ దగ్గర ఒక గ్రానైట్ బాంబు పెట్టేసి వెళ్తారు అది బ్లాస్ట్ అయ్యాక కమల్ సార్ చనిపోయినట్టు చూపిస్తారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏ ఐడెంటిటీ లేని ఫహాద్ ని దింపుతారు ఫాస్ ఫజిల్ కమల్ హాసన్ ఇంటికి వెళ్ళి డాటర్ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు అదేంటంటే తన కొడుకు ఎప్పుడో చనిపోయాడు కానీ కమల్ సార్ కి తన మనవడి మీదే ప్రేమ ఎక్కువ కమల్ సార్ ఒక డ్రింకర్ వలన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది సో ఈ సినిమాలో కమల్ సార్ వచ్చేసి విక్రమ్ సో విక్రమ్ యొక్క డాటర్ కమల్ మీద అసహ్యంతో వాడు వీడు అనే రెస్పెక్ట్ లేకుండానే అంటుంది ఇదంతా ఫాజ్ ఫజిల్ విన్నాక తన దగ్గర ఉన్న కాఫీ గ్లాస్ బై మిస్టేక్ పడిపోయే టైంకి ఒక ఆమె వచ్చి ఆఫీసర్లా క్యాచ్ చేస్తుంది తనే విక్రమ్ ఇంటి యొక్క పని మనిషి అలా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఒక డ్రైవర్ని అడిగితే పొగర్తో బిహేవ్ చేయడం వలన ఫాద్ ఫసిల్ కాళ్ళతో తంతు అడిగాడు ఇంటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంటి దగ్గరికి ఎవరికి తెలియకుండా ఇన్వెస్టిగేట్ చేస్తాడు కమల్ సార్ ఇంట్లో ఉన్న డ్రగ్స్ గురించి తెలుసుకుంటాడు తర్వాత ఒక పోలీస్ సేతుపతిని కట్లు కట్టి ఆటోలో అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తుంటాడు ఆ ఆటోలోనే సేతుపతి పోలీస్ ని చంపేసి యాక్సిడెంట్ చేసి ఆటోలో నుంచి బయటికి వస్తాడు సేతుపతికి త్రీ వైఫ్ వాళ్ళని ఫ్యూ సీన్స్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు సేతుపతి కూడా డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటాడు డ్రగ్స్ తీసుకున్నప్పుడే సేతుపతి ఎక్కువ పవర్ లో ఉంటాడు ఫిల్మ్ లో సేతుపతి గ్యాంగ్ లో తనే కొంచెం చదువున్నాడు మరియు డాక్టర్ కూడా ఫహాద్ ఫసూల్ కి ఒక లవర్ కూడా ఉంటుంది తనకి సెవెన్ ఓ క్లాక్ కి పెళ్లి ఫాజ్ ఫసూల్ కి విజయ్ సేతుపతి స్మగ్లింగ్ డీటెయిల్స్ అన్ని ఒక వ్యక్తి ద్వారా తెలుస్తాయి అందువల్ల ఆ వ్యక్తిని విజయ్ సేతుపతి చంపేస్తాడు అలా ఫహాద్ ఫసుల్ తన మ్యారేజ్ ని మర్చిపోయి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు బట్ తర్వాత ఫహద్ లవర్ కూడా నో ప్రాబ్లం అనే అంటుంది తర్వాత ఫాహద్ ఫసిల్ మ్యారేజ్ అయిపోతుంది ఒక ఫంక్షన్ లో ఇన్వెస్టిగేషన్ కోసం ఫహద్ ఫసీల్ వెళ్తాడు అక్కడే సేతుపతి కూడా ఉంటాడు ఫహద్ ఫసీల్ విజయ్ సేతుపతిని ఫాలో అవుతూ ఉంటాడు అందరూ పెళ్లిలో బిజీ అవితే ఒక బ్లాక్ మాస్క్ మ్యాన్ వస్తాడు కనబడకుండా స్మోక్ వదులుతూ వస్తాడు ఆ మాస్క్ మ్యాన్ ఒక స్మగ్లర్ ని తీసుకెళ్లడానికి వస్తాడు అతడు సేతుపతి మనిషి ఆ స్మగ్లర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే ఫాఫా ఫాలో అవుతూ ఉంటాడు అక్కడ ఒక ఫైట్ ఏర్పడుతుంది సేతుపతిని కొందరు కొడుతూ ఉంటారు ఫాహద్ ఫసిల్ వైఫ్ ఫహద్ ఫసిల్ని కాల్ చేసి కమల్ హాసన్ బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది ఎందుకంటే తన వైఫ్ ఒకరి దగ్గర తను బ్రతికే ఉన్నాడు అనే మాట వింటుంది డెబ్బులు తింటున్న సేతుపతి సడన్గా డ్రగ్స్ తీసుకొని తిరిగి కొట్టడం మొదలెడతాడు మాస్క్ ని పట్టుకోవడానికి పోలీసులు వస్తారు ఆ మాస్క్ మ్యాన్ పోలీసులను కూడా కొట్టేసి స్మగ్లర్ని చంపేస్తాడు ఫహద్ ఫసిల్కి కోపం వచ్చి నీకు దమ్ముంటే నీ మాస్క్ తీసి చూపించు అంటాడు అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ మాస్క్ తీసేసరికి ఆ మాస్క్ మ్యాన్ ఇంకెవరో కాదు మన కమల్ హాసన్ తర్వాత ఫైట్ మళ్ళీ స్టార్ట్ అప్పుడే ఇన్ తర్వాత ఖైదీ ఫిల్మ్ గురించి హింటిస్తారు అదే ఢిల్లీ గురించి హింటిస్తారు అండ్ కమల్ హాసన్ రంకర్ డ్రగ్ డీలర్ అనేది ఒక ఫేక్ న్యూస్ జస్ట్ అలా నమ్మిస్తాడు మరియు కమల్ హాసన్ ఒక కమాండర్ తను చనిపోయాడు అని తన టీమ్ తోనే ఫేక్ ఫైల్స్ సృష్టిస్తారు సేతుపతి ఇంటికి బాంబ్ పెడతారు ఎక్కడ టచ్ చేసినా సరే బాంబ్ బ్లాస్ట్ అవ్వచ్చు ఒకడు బాత్రూమ్ లో ప్రెస్ చేసేసరికి బ్లాస్ట్ అవుతుంది సేతుపతి బయటపడతాడు సేతుపతి తన సరుకులంతా రోలెక్స్ కి చేర్చుతూ ఉంటాడు అంటే రోలెక్స్ అండ్ సేతుపతి ఆర్ పార్ట్నర్స్ అని చెప్పుకోవచ్చు ఆ సరుకు విక్రమ్ అందనట్టు చేస్తాడు సేతుపతి ఇంటికి బాంబ్ పెట్టింది విక్రమే సో విక్రమ్ వీక్నెస్ తన మనవడని తెలుసుకొని టార్గెట్ చేస్తాడు సేతుపతి సేతుపతి విక్రమ్ ఇంటికి దాడి చేస్తాడు కానీ విక్రమ్ పని మనిషి అనుకున్న ఆవిడనే ఏజెంట్ తీనా అప్పటికి విక్రమ్ ఇంటికి చేరుకుంటాడు ఏజెంట్ తీనా చేసిన వాళ్ళని తిరిగి కొడుతుంది అలా కొందరిని సేవ్ చేశాక తను చనిపోతుంది విక్రమ్ తన మనవడిని కాపాడుకుంటాడు ఫహద్ ఫసిల్ కూడా విక్రమ్ కి సపోర్ట్ చేస్తాడు బికాస్ ఫహద్ ఫసిల్ యొక్క ఆఫీసర్ సేతుపతి సపోర్ట్ అని తెలుస్తుంది ఫహాద్ ఫసిల్ విక్రమ్ మనవడిని తీసుకుంటాడు విక్రమ్ కి అండ్ సేతుపతి మనుషులకి క్లాష్ అవుతుంది విక్రమ్ సేతుపతిని చంపేస్తాడు నెక్స్ట్ అర్జున్ దాస్ ఎంట్రీ అండ్ ఇక్కడే సూర్య ఐ మీన్ రోల్ ఎక్స్ అని అండ్ సూర్య మాస్ ఎంట్రీ ఉంటుంది సో మన సూర్య అనే రోలెక్స్ సూర్య నెక్స్ట్ టార్గెట్ విక్రమ్ ఫాహద్ ఫసిల్ అండ్ ఢిల్లీ ఫహద్ ఫసిల్ కూడా మాస్క్ వేసుకుంటాడు విక్రమ్ రోలెక్స్ ని దూరంగా అబ్జర్వ్ చేస్తాడు ఇక్కడే ఫిల్మ్ అనేది ఎండ్ అవుతుంది ఇదనమాట విక్రమ్ మూవీ యొక్క ఫుల్ స్టోరీ ఇక మనకి విక్రమ్ సీక్వెల్ ఎప్పుడు వస్తుందంటే ఐ మీన్ ఈ విక్రమ్ సినిమానే ఇలా ఉంటే సీక్వెల్లో ఎలా ఉండబోతుంది సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అనే వాటి గురించి మాట్లాడుకుంటే సో ఈ విక్రమ్ సినిమా అనేది లోకేష్ కనకరా సినిమాటిక్ యూనివర్స్ అనమాట అంటే షార్ట్కట్ గా ఎల్సియూ అని పిలుచుకోవచ్చు దీని అర్థం ఏంటంటే లోకేష్ తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని తన యొక్క సినిమాటిక్ ని మనకి ప్రజెంట్ చేస్తాడు అంటే మనం చూసే హాలీవుడ్ ఫిల్మ్స్ లాంటివి ఇలాంటివి కొత్తగా సౌత్ ఇండస్ట్రీలో ఎంటర్ చేయడం రియలీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండ్ తన యొక్క యూనివర్స్ నుంచి అప్కమింగ్ ఫిల్మ్స్లో ఎలా ఉండబోతుంది ఎలా చూపించబోతున్నాడు అనేది మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఆల్సో ఈ విక్రమ్ సినిమాకి ఖైదీ సినిమాకి కూడా కనెక్షన్ ఉండబోతుంది ఖైదీ సీక్వెల్ ఈ విక్రమ్ సీక్వెల్స్ ఆర్ వెరీ కనెక్టెడ్ దీనివల్ల ఆడియన్స్లో కూడా మంచి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో మనకి నెక్స్ట్ తలపతి సిక్స్టీ సెవెన్ని డైరెక్ట్ చేయబోతున్నారు లోకేష్ కనకరాజ్ గారు ఆ తర్వాతే మనకి విక్రమ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి రావచ్చు అంటే విక్రమ్ సీక్వెల్స్ షూట్ స్టార్ట్ చేయాలంటే మినిమమ్ టూ ఇయర్స్ తర్వాతే అని చెప్పుకోవచ్చు బికాస్ సార్కి ఇండియన్ టూ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది లోకేష్ కనగరాజ్ గారికి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ హీరోస్ యొక్క డేట్స్ కుదరట్లేదు సో ఇలా ఈ ప్రాజెక్ట్ అనేది డిలే అవ్వచ్చు సో ఏదైతే నేను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనందరం రెడీగా ఉన్నాం నెక్స్ట్ ఎలా చూపించబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పాలి ఈ సినిమాతో చాలా మంది లోకేష్ కి ఫ్యాన్స్ అయిపోతారంతే సో ఫ్రెండ్స్ చూసారు కదా మన ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో విక్రమ్ పార్ట్ టూ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది అండ్ అంతేకాకుండా ఖైదీ ఫిల్మ్ యొక్క స్టోరీ కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ రెండు వీడియోస్ కూడా చూసేయండి అండ్ ఆ టూ వీడియోస్ లింక్ అనేది ఎండ్ స్క్రీన్స్లో పెడతాం అంతేకాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎండ్ కార్డ్స్లో ఉంటాయి తప్పకుండా చూడండి అండ్ వీటికి సంబంధించిన సేమ్ లింక్స్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాం సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి ని యాక్టివేట్ చేసుకోండి సో మేము మన ఛానల్లో మూవీ అప్డేట్స్ బ్రేక్ డౌన్స్ రివ్యూస్ అని ఇలా ఎన్నో అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాం అంతేకాకుండా మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటాయి సో వి రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎనీవేస్ దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ డే అండ్ ఫైనలీ థర్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ ఆలో దిస్ వీడియో స్టేడియం ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఎంసీ అప్డేట్స్